ఇప్పుడు బైబిల్లో ఒక అక్షరం పళ్ళు తీసేవన్నప్పుడు 7 పుస్తకాలు తీసేసి ఇప్పుడు మీ అందరు నరకంలోకి వెళ్ళిపోతారు బైబిల్ ప్రకారం. యాక్చువల్ ప్రొటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నరకానికి వెళ్తారు, ఎందుకంటే 7 పుస్తకాలు తీసేశారు పరిశుద్ధాత్మ పర్మిషన్ లేకుండా. అలానే క్యాథలిక్లు విగ్రహారాధన చేయకూడదు, అంటే మేరీ నమ్మేవాళ్ళు కానీ ఇంకా పోతే శ్రీకృష్ణుడు కూడా చెప్పండి అండి విగ్రహారాధన చేయకూడదు అని శ్రీకృష్ణుడు కూడా చెప్పిండు. సరే శ్రీకృష్ణుడు చెప్పి తర్వాత చెప్తాము, నేను చూపించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను బైబుల్లో రిఫరెన్స్ ఇవన్నీ మీకు నేను చెప్పిన దాంట్లో ఒకటి అబద్ధం ఉన్నా మీరు నాకు నిరూపించవచ్చు మీరు మాట్లాడిన తప్పండి అని. చూడండి, 1850 తర్వాత ఈ పుస్తకాన్ని విడగొట్టేశారు. క్యాథలిక్లు మొత్తం కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఏది ప్రొటెస్టెంట్ ప్రకారం క్యాథలిక్లు అందరూ విగ్రహారాధన చేస్తారు, యేసుని విగ్రహ రూపంలో పూజిస్తారు. మీరు చర్చిలో ఫాదర్ అంటారు కదా, చర్చి పాస్టర్ అంటారు కదా, వాళ్ళు ఫాదర్ అంటారు క్యాథలిక్లు. ఆ ఫాదర్ వాళ్ళకి ఈ బోన్ ఉంటది, ఆ బోన్ క్యాథలిక్లు బోన్ లోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా పాపం చేసి చర్చి పాస్టర్ చేస్తే ఆ పాపం పోద్ది. తెలుసా అండి మీకు ఇది? ఈ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లే కరెక్ట్ లేదు, వీళ్ళు వీళ్ళ ప్రకారం వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళ ప్రకారం వీళ్ళు నరకానికి వెళ్తారు. మరి హిందువుల మీ ప్రకారం ఇద్దరు ప్రకారం హిందువులు అంతా నరకానికి వెళ్తారు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళేది ఎవరండి మరి లెక్కన? నాకు మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ మన టాపిక్ అంతేనంటే డైవర్ట్ 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 అయిపోయింది కాదు సార్, దీన్ని నిలబడతాను చెప్పండి. ఇప్పుడు స్వర్గానికి ఎవరు వెళ్తారు? పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా వాళ్ళ సొంతగా 1850లో ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు విడగొట్టి 7 పుస్తకాలు మీకు దూరం చేశారు. ఓకే, మార్టిన్ అనే అతను మీ ప్రొటెస్టెంట్లకి 7 పుస్తకాలు దూరం చేశాడు. పరిశుద్ధాత్మతో రాసిన పుస్తకాలు నమ్ముతారు, దైవ గ్రంథ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినవే కదా బైబిల్ మొత్తం 73 పుస్తకాలు. నమ్ముతున్నారా మీరు? మన 66 అండి అది. కాదండి, 66 పుస్తకాలు ప్రొటెస్టెంట్లవి. అవును అవును, అదే నమ్ముతున్నామంటే అదే అని కాదు, 1850 కూడా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు మొత్తం 73 పుస్తకాలు నమ్మారండి. మరి ఇప్పుడు 1850 తర్వాత విడిపోయారు వీళ్ళంతా. ఓకే, మరి ఇప్పుడు మీరు ఆ 7 పుస్తకాలు మీరు తీసేశారు కదా, మీరు కూడా చదవట్లేదు కదా, మీరు యాక్సెప్ట్ చేయలేదు కదా, మరి మీరు బైబిల్ ప్రకారం మీరు కూడా నరకానికి వెళ్తారు. మరి ఇప్పుడు ఇక్కడ నేను నరకము స్వర్గము క్రైస్తవుల మెయిన్ కాన్సెప్ట్ స్వర్గమే పరలోకమే, ఇంక వేరే కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. నేను చెప్పలేదండి, నేను క్రిస్టియన్ అని చెప్పాను మీకు, నేను క్రిస్టియన్ అని చెప్పాను చెప్పు, నేను చర్చ్ కూడా కడతా అని చెప్పాను, నేను హిందువుని అని చెప్పాను, నా పేరు రామకృష్ణ అని చెప్పాను, నేను జీసస్ బిలీవర్ అని చెప్పాను. ఇక ఇన్ని చెప్పిన తర్వాత కూడా నేను క్రిస్టియన్లు అందరూ పోతారు అంటే నేను ఉంటాను అనమాట స్వర్గంలో. ఇప్పుడు మీరు ఏం నమ్మారో నాకు తెలియదండి. నేనైతే బైబుల్ చదివిన ప్రకారం అయితే 73 పుస్తకాలు నమ్మిన వాడు 73 పుస్తకాలు మాత్రమే నమ్మాలి, ఎందుకంటే ఇది మానవులు తీసేసింది. 73 మిగతా 7 పుస్తకాలు మానవులు తీసేసి దైవ సంకల్పంతో తీసేసింది కాదు కాబట్టి ఖచ్చితంగా ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. నేను చెప్పింది కాదు, బైబిలే చెప్పింది. మీకు ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది చూడండి, బైబిల్లోంచి ఒక అక్షరం కానీ ఒక పొల్లు కానీ తీసేయకూడదని ఉంటది. చదివారు ఎప్పుడైనా వాక్యం? తెలుసా? అన్ని చదివానండి. చెప్పండి మరి ఇంకేట్లయితే దాని ప్రకారం చూడండి. సరే ఇప్పుడు స్వర్గం నరకం తర్వాత సంగతి అండి. ఇప్పుడు జీసస్ అదే కాదు అంటే మీరు ఎట్లా అవుతుందంటే ఒక కళ్ళు ఉందండి, మనము కళ్ళు తాగుదాం అనేసి కళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నాము, దానిలో ఈగలు పడ్డాయి, ఈగలు తీసినావు, ఇగో ఈగలు ఉన్నాయి అంటున్నావు. నేను ఏమంటున్నా అంటే ఆ ఈగలు తీసే నీకు కళ్ళు కనిపిస్తే తాగొచ్చు అని చెప్తున్నా. లేదు లేదు, ఈగనే ఉంది, నేను ఈగనే కనిపిస్తుంది, ఈగనే కనిపిస్తే ఈగ తింటే నేను చచ్చిపోతాను, ఈగనే కనిపిస్తుంది అంటున్నావు. ఆ ఈగలు తీసేయి, నీ కళ్ళు కనిపిస్తుంది. ఏం అలాగే జీసస్ ఏం చెప్పిండంటే నువ్వు పాప ఉపశూపుతో చూడొద్దు అన్నాడు, నువ్వు దొంగిలించకూడదు అన్నాడు, నువ్వు వ్యభిచారి తలంపులు కూడా రావద్దు అని చెప్పిండు, ప్లస్ నువ్వు ఇలాంటి పనులు చేస్తే నువ్వు ఒక మంచి నడవడక కలిగి జీవిస్తా అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ జీసస్. జీసస్ ఇస్ ఎ గాడ్. అయితే ఇప్పుడు మీరు బాగా చెప్పారండి, జీసస్ యెహోవా ఇద్దరు ఒకటేనా, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనా, వేరు వేరా? అర్థం కాలేదండి, మళ్ళీ మీరు వేరే టాపిక్ వచ్చారు. యేసు పరిశుద్ధాత్మ యెహోవా ముగ్గురు ఇది కరెక్టా రాంగా మీరు చెప్పండి. ఒకటి జీసస్ చెప్పిండు చెప్పాడు, ఇట్లా తప్పు లేదు, నేను ఒప్పుకుంటాను చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే సరే ఆ పూర్వం రోజులు ఏవో తప్పులు జరుగుతుంది, ఈయన ఖండించాడు దాన్ని, తర్వాత సంగతి అది. ఇక్కడ ముగ్గురు ఒకటే అని మీరు నమ్ముతున్నారు కదా,
మోహపు చూపు చూడకూడదు అని చెప్పాడు. అవునా? కొత్త నిబంధనలో ఒక స్త్రీని మోహపు చూపు చూడకూడదు అని చెప్పాడు. అంటే ఆ అమ్మాయిని ఊహించుకోకూడదు ఎటువంటి తప్పుగా. అంటే చూసావంటే నువ్వు పాపం, నీ శిక్ష పడుతుంది, అంతే కదా? ఒప్పుకుంటారా? దీనికి శిక్ష పడుతుందా? పడుతుందా లేదా? పడుతుందని మీరే అడిగారు, మళ్ళీ మీరే దానికి అదే మీరు పడుతుందా లేదా? బైబిల్ ప్రకారం ఒక అమ్మాయిని మోహం చూసావు, తప్పు చేసావు, శిక్ష పడుతుందా పడదా? శిక్ష చేస్తే అకార్డింగ్ టు దేర్ సిచ్యువేషన్స్, అకార్డింగ్ టు దేవుని ఆచారాల ప్రకారం అయితే పడుతుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా పడుతుంది. మరి అలాంటప్పుడు పాత నిబంధనలో లోతు తన ఇద్దరు కూతురుతో సెక్స్ చేశాడు, లోతు శిక్ష పడలేదు. యూదా వచ్చేసి తామర్తో సెక్స్ చేశాడు, రోడ్డు పక్కన వ్యభిచారం చేశాడు. సెక్స్ కూడా కాదులేండి, వ్యభిచారం అంటారు దాన్ని. వ్యభిచారం చేశాడు. ఇలా చాలా మంది పాత నిబంధనలు చాలా తప్పులు చేశారు. మోహం చూడటం తప్పైతే కూతురుతో సెక్స్ చేసిన వాడికి శిక్ష పడలేదు, కూతుర్లకి శిక్ష పడలేదు, మామకి శిక్ష పడలేదు, కోడలకి శిక్ష పడలేదు. మోహపు చూసే తప్పు అని ఎలా చెప్తారండి? దీనికి ఎలాంటి శిక్ష వేస్తారు? అది జీసస్ ముందా జీసస్ తర్వాత? మీరే కన్క్లూజన్ చెప్పండి. నేను చెప్పలేను కానీ మీరు చెప్పండి. జీసస్ ముందా జీసస్ కంటే ముందా జీసస్ తర్వాత? దేవుడి దృష్టిలో ఏ కాలంలో అయినా తప్పు తప్పేనండి. వెనక ముందు ఇది మానవ దృష్టిలో. ఇప్పుడు రేప్ చేస్తే తప్పు కాదని స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి కోర్టు. రేప్ చేస్తే తప్పు కాదని స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక 6 నెలల తర్వాత రేప్ చేస్తే తప్పు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది మానవుల దృష్టికి. ఎందుకని మానవుల దృష్టిలో న్యాయం అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది, లేకపోతే దాన్ని తీసేయచ్చు పెట్టచ్చు. కానీ దేవుడి దృష్టి, దేవుడి దృష్టిలో ఎప్పుడు సత్యం అనేది ఒకటే ఉంటది. కాలానుగుణంగా సత్యము ధర్మము న్యాయము దేవుడి దృష్టిలో మారు. అలాంటిది దేవుడు అనేవాడు 1000 ఇప్పుడు ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు తెలుసు దేవుడికి. తెలుసా తెలీదా? ఇప్పుడు మనం ఈ రోజు నేనేం చేంజ్ చేస్తున్నాను ఆయనకి తెలుసు. 10-100 సంవత్సరాల తర్వాత నేనేం చేయబోతున్నా, లేకపోతే 50 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేనేం చేయబోతున్నా ఆయనకు తెలుసు. అలాంటిది తండ్రి కూతురుతో పడుకున్నప్పుడు గానీ ఆ రోజుల్లో చెయ్యని తప్పు అని ఆయన ఖండించినప్పుడు యేసు యెహోవా ఇద్దరు ఒకటైతే మరి ఇక్కడ మోహం చూడటం తప్పని ఈయన ఎలా చెప్తాడు? ఇప్పుడు ఇద్దరు ఒకటే, యెహోవా యేసు ఇద్దరు ఒకటే అంటే అండి, వాళ్ళిద్దరు యొక్క మైండ్ సెట్ ఒకటే, వాళ్ళ దృష్టిలో న్యాయం ధర్మం ఒకటే, వాళ్ళు ఆచరించేది అన్ని ఒకటే. దేవుడు ఇద్దరు ఈక్వల్ కాబట్టి. మళ్ళీ ఇద్దరు వేరు వేరు అనుకోండి, మళ్ళీ ఆ న్యాయం వాళ్ళిద్దరు సపరేట్ న్యాయం వేరు వేరు అయిపోయింది. ఇక్కడ ముగ్గురు ఒకటన్నారు కాబట్టి ఆ రోజుల్లో స్త్రీలని కూతుళ్ళని కోడలని పినతల్లుల్ని వీళ్ళతో సెక్స్ చేసినప్పుడు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష చేయలేదు వాళ్ళకి. ఓకే, మరి అదే ఈక్వల్ యేసు యెహోవా ఈక్వల్ అప్పుడు యేసు ఏం చెప్తున్నాడు? మోహం చూడటం తప్పని చెప్తున్నాడు. మంచిదే కదా, మంచిదే కదా అంటే మరి ఆ రోజుల్లో శిక్ష ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాను. దేవుడి దృష్టిలో న్యాయం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది కాదు. ఇప్పుడు మీరు మంచి బతకట్లేదు, మీరు మంచి మీరు డైలీ వైన్ షాప్కి వెళ్తే తాగుతున్నారు, కింద పడిపోతున్నారు. నేను వచ్చి చెప్పిన అదే తాగకరా మంచి బతకని చెప్తున్నాను. నువ్వు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మంచిదే కదా అంటుంది. నేను తప్పేముందంటే నేను అడిగింది అసలు మీకు అర్థం కాలేదండి. మోహం తప్పైనప్పుడు వాళ్ళకి శిక్ష ఎందుకు విధించలేని అడిగా. యెహోవా దేవుడు వాళ్ళకి శిక్షలు ఎందుకు వేయలేదు? ఇప్పుడు యూదా ఉన్నాడండి, తామర దగ్గర డబ్బులు ఇచ్చి సెక్స్ చేశాడు ఆమె తోటి రోడ్డు పక్కన. వ్యభిచారం డైరెక్ట్ గా ఆయన ఉంటది వేసి అనుకుని ముసుకేసుకుని అనుకుంటే పొరపాటున వెళ్తాడు ఆమె దగ్గర డబ్బులు ఇచ్చి. సరే ఆమె తర్వాత మామే వచ్చాడని చెప్పి ఆమె ఏం పట్టించుకోదు, అదంతా అయిపోద్ది. మరి అట్లా వ్యభిచారం మోహపు చూడటం తప్పైతే ఈయన ముసుకేసుకుని వెళ్ళి మోహపు చూపు చూసే కదా వ్యభిచారం చేసింది. ఇప్పుడు మీరు లోతు కూతురులే తప్పంటున్నారు కదా? ఆ లోతు కూతురులకి ఎటువంటి శిక్ష పడలేదు బైబిల్లో. సరే మీ కాన్సెప్ట్ ప్రకారం ఇదే పాయింట్ మీద నిలబడండి, నేను పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తున్నాను. ఈ ప్రపంచంలో ఒక ఆడ ఒక మగ వచ్చారు అనుకుందాం అనుకో, సపోజ్ ఇద్దరు వచ్చారు కదా జనరల్ గా, అంటే సైన్స్ ప్రకారమే మాట్లాడుకున్నాం. ఇద్దరు వచ్చారు, ఆ ఇద్దరికి ఎంతమంది పుట్టుంటారని జనరల్ గా? లేకపోతే ఇంకో 10 మంది వచ్చారా? జస్ట్ ఒక 2 ఈక్వల్ సెక్స్ చేసుకో, ఇద్దరు వచ్చి సెక్స్ చేసుకోంగో 4 5 ఎంతో పుట్టినట్టు ఉంది అనుకున్నాం. ఆ 4 5 సెక్స్ చేస్తే ఓ నిండింది, తర్వాత ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమైపోయింది, కొన్ని ఇది ఈ భూమి అంతా ఇట్లా చెడిపోతుంది, ఎవరు వాడితే ఇది అవుతుంది అనేసి కొన్ని నిబంధనలను పెట్టారు. ఆ నిబంధనలు పెట్టినప్పుడు ఆ నిబంధనల ప్రకారం కొంతమంది ఫాలో అయ్యారు, కొంతమంది ఫాలో కాలేదు. ఆమె రైట్, ఇది ఈ ప్రాసెస్ కరెక్టే కదండి? నేను చెప్పింది నాకు అర్థం కాలేదు. నేను అడుగుతున్నా అది కాదండి,
ఎప్పుడు ఒకటే ఉంటది కదా, కరెక్ట్. కాదంటే ఇప్పుడు ఇప్పుడు మనుషులు తప్పు అంటున్నాడు, అక్కడేమో ఆల్రెడీ తండ్రితో కూతురు పండుకున్నాడు, మామతో కోడలతో సెక్స్ చేశాడు, మరి వాళ్ళకి శిక్షలు వేయలేదు కదా. ఈయన ఎలా చెప్తాడు మరి మోపు చూడటం తప్పని, ఆ ప్రపంచ కనుక ఈయన చెప్పినట్టు అప్పుడు ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. నేను చెప్తున్నా ఏంటంటే ఇద్దరు ఈక్వల్. ఇప్పుడు మీరు శిక్ష గురించి మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నా అంటే అప్పటి సిచ్యువేషన్ ప్రకారం ఏముందంటున్నా, ఇప్పుడు ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 700 కోట్ల మూల పురుషుడు ఎవరు చెప్పండి? ఒక నిమిషం అండి. దేవుడు లాగా మనం ఆలోచించాలి తప్ప మనలాగా దేవుడు ఆలోచించడు. దేవుడు లాగా మనం ఆలోచించాలంటే ఏంటి, భూత భవిష్యత్తు వర్తమానాల కాలాల్లో కూడా దేవుడు ఎప్పుడు ఒకటే రకంగా ప్రవర్తిస్తాడు. కాలానుగుణంగా ఆయన ప్రవర్తించడు. కాలానుగుణంగా ప్రవర్తించేది మీరు నేను మనుషులం. మన దృష్టిలో న్యాయం నీతి మారిపోతుంటాయి. దేవుడి దృష్టిలో పుట్టినప్పుడు మనిషికి ఏ, ఆయన ఉన్నప్పుడు మనిషి పుట్టినప్పుడు ఏ నీతి ఉందో, ఇంకొక 5000 సంవత్సరాల తర్వాత ఆయన దృష్టిలో అదే నీతి ఉంటుంది. మీ సబ్జెక్ట్ లోకి వద్దామండి, ఇన్వాల్వ్మెంట్ కావచ్చు అండి. మీ సబ్జెక్ట్ లోకి వద్దాము. ఇప్పుడు దేవుడు ఏ యుగంలో అయినా సరే మారడు అంటున్నారు, అంతే అవునా కదా? ఏ యుగంలో అయినా సరే రైట్. కృతా యుగంలో మీరు చెప్పిన హిందూ ఫిలాసఫీ, సారీ మీరని కాదు, హిందూ ఫిలాసఫీ ప్రకారం కృతా యుగంలో ఎవరు ఎవరు ఉన్నారండి? అది మాట్లాడదామండి తర్వాత. చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు కన్ఫ్యూజన్ మీరు కన్ఫ్యూజ్ తర్వాత. కృతా యుగంలో కృష్ణుడు, ద్వాపర యుగంలో ఏమండి మీకు తెలియకపోతే నన్ను అడిగితే నేను చెప్తానండి. చెప్పండి చెప్పండి చెప్పండి. మొత్తం 4 యుగాలు. ఓకే, కృతా యుగంలో దేవుళ్ళు ఎవరు ఉండరు. ఓకే, తర్వాత త్రేతాయుగంలో రాముడు వస్తాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు వస్తాడు, కలియుగంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన ప్రకారమే దేవుడు రాముడు అంటున్నారు, దేవుడు కృష్ణుడు అంటున్నారు. కలియుగంలో ఇప్పుడు ఏదో చెప్తున్నారు, తిరుపతి సంథింగ్ ఏదో చెప్తున్నారు. ఈ యుగంలో కూడా జీసస్ అనేసి నేను నమ్ముతున్నాను, తప్పేంటి అంటున్నాను నేను. నమ్మండి సార్, నేనేం కాదనలేదు. కాకపోతే మీ నమ్మకాన్ని మా దగ్గరకు వచ్చి మీరు అన్నారు దేవుడు అప్పటి ఇప్పుడు ఒకటే ఉండాలన్నప్పుడు, మీరు ఆ యుగంలో కూడా రాముడు ఉండాలి, ఈ యుగంలో రాముడు ఉండాలి, ముందు యుగంలో కూడా రాముడే ఉండాలి. ఇప్పుడు అదే నేను చెప్పనా సార్, అడిగారా చెప్పండి. ఇప్పుడు ఆ యుగం రాముడు యొక్క యుగంలో ఏంటి, ఒక స్త్రీని లేపికెళ్ళాడు కాబట్టి రావణాసురుడు చంపేశాడు. అవును. ఈ ఇప్పుడు భారతంలో ఏంటి, తన రాజ్యం తన తమ్ముళ్ళు రాజ్యం తీసుకొని వీళ్ళకి రాజ్యం ఏమనంటారు, మేము ఇవ్వం రాజ్యం, మా రాజ్యం మాకే ఇవ్వమంటారు, మేము ఉంచుకుంటాం, మేము ఎవరికి ఒక ఊరు కూడా ఇవ్వనంటారు వాళ్ళు. అసలు భారత యుద్ధం జరిగేది ఎందుకయ్యా అంటే, ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములకు అన్యాయం చేస్తారు కౌరవులు, 100 మంది ఉన్నారు కాబట్టి, వీళ్ళు 5 గురే ఉన్నారు కాబట్టి. ఆ యుగంలో ఏంటి, స్త్రీని అసలు ఎత్తికెళ్ళటమే తప్పు, ఆ చూడటమే తప్పు, అందుకని చెప్పి రావణాసురు చచ్చిపోయాడు. ఈ యుగంలో ఏంటి, ఈ ధర్మంగా ప్రవర్తించాలి, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ చెప్పారు. అట్లా యుగాన్ని బట్టి ధర్మాన్ని తెలియజేశారు తప్ప, ఆ యుగంలో ధర్మం వినండి వినండి, ఆ యుగంలో ధర్మము ఈ యుగంలో ధర్మము తేడాని కాదు. అక్కడ ఒక వేరే పని, ఇక్కడ వేరే పని అంతే. అక్కడ స్త్రీ కోసం ఫైట్ చేశారు, ఇక్కడ రాజ్యం కోసం ఫైట్ చేశారు. ఎవరు ఎవరు ఎవరేంటండి, ఆ యుగంలో రాముడు ఫైట్ చేశాడు, ఈ యుగంలో కృష్ణుడు ఫైట్ చేయించాడు. అదే రాముడు ఎవరండి, దేవుడు మీకు దేవుడు అన్నారు కదా ఇంతకు ముందే చెప్పారు, మీ రాముడు దేవుడు అని ఖచ్చితంగా దేవుడు అండి. మీ అవతారవాదం శ్రీకృష్ణుడు ఎవరండి, దేవుడు అవుతాడు శ్రీకృష్ణుడు ఎవరండి, శ్రీకృష్ణుడు దేవుడేనండి, రైట్. సేమ్ అలాగే ఇది కూడా అంతేనండి. అప్పుడు యెహోవా దేవుడు ఎట్లయిండో, జీసస్ కూడా దేవుడు అయ్యి. నేను అదే అంటున్నాను, ఆ యుగంలో ఒక న్యాయం, ఈ యుగంలో ఒక న్యాయం ఏంటంటే, ఆ యుగంలోనే ఉన్నా ఎంత, ఇప్పుడు ఆ యుగానికి ఇప్పుడు కృష్ణుడికి రాముడికి 100,000 సంవత్సరాలు తేడా ఉందండి. యెహోవాకి యేసుక్రీస్తుకి ఎంత ఎంత తేడా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు తేడా చెప్పండి. సరే ఇవన్నీ వద్దులే కానీ 40 తరాలు అంటారని చెప్పండి. తరాలు కాదండి, ఇయర్స్ చెప్పండి. బైబుల్ ఉంది, బైబుల్ ఉంది. మీరు ఇయర్స్ చెప్పండి, ఎన్ని ఇయర్స్? ఇయర్స్ తెలియదండి నాకు, తెలియపండి, నేను చెప్తానండి. చెప్పండి చెప్పండి చెప్పండి. మంచిది కదండి, నేను చర్చిన ధర్మశాస్త్రం మోషేకి యేసుక్రీస్తుకి 1500 సంవత్సరాల తేడా, 100,000 సంవత్సరాల తేడా లేదండి. ఓకే, యేసుక్రీస్తుకి మోషేకి జస్ట్ 1500 సంవత్సరాల తేడా మాత్రమే. చూసుకోండి, మీరు దొరికిపోయారండి, మీరు మళ్ళీ దొరికిపోయారండి. మీరు ఇంతకు ముందు ఏం చెప్పారంటే న్యాయం ఒకటే ఉంటుంది, ధర్మం చేంజ్ అవుతుంది అది అన్నారు. ఓకే, నేను కూడా దానికి ఎక్కిపోతున్నాను, నేను కూడా చెప్పానండి. సరే అంటే ఇది కాలం చేంజ్ అవుతున్నా కొద్దీ
ఇది చేంజ్ అవుతుంటది అన్నట్టు, అంతే కదా మీ ఫిలాసఫీ ప్రకారం? న్యాయం ధర్మం ఎప్పుడు ఒకటే రకంగా ఉంటాయండి. నేను చెప్తుంది న్యాయము ధర్మం అనేది ఎప్పుడు ఒకటే రకంగా ఉంటాయి, కాలాన్ని బట్టి మారవు అవి. దేవుడి దృష్టిలో మారవు, మనిషి దృష్టిలో మారితే మనిషికి మీరు దేవుడు వేరు చేయ వేరు చేసి చూడండి, ఇద్దరు ఒకటే కాదండి. ఇప్పుడు అక్కడ రాముడు కూడా మంచికే కదా పుట్టింది, రాముడు కూడా మనిషికే కదా పుట్టింది. నన్ను చెప్పనండి, ఎలా మీరు అడగచ్చు ధర్మం న్యాయం మనిషి దృష్టిలో ఎలా మారుద్దండి అని. నేను మొన్న బండి వేసుకుని వెళ్తున్నాను సార్ హైదరాబాద్ లో. ఓకే, నేను మళ్ళీ అదే రూట్ లో వెళ్తే వన్ వే బోట్ పెట్టేసాడు వాడు, నాకు తెలియక వెళ్ళిపోతే అక్కడ కానీ ఎస్ఐ నుంచి ఫైన్ కట్టాడు. మరి మొన్నటి దాకా నేను వెళ్ళిన దారిలో వాడు అదే దారిలో వెళ్తే నాకు ఫైన్ వేసేసాడు. అక్కడ న్యాయం మారిపోయింది. అక్కడ దేవుడి దృష్టిలో ఆ న్యాయం మారదు, మళ్ళీ దేవుడి దృష్టిలో న్యాయం వేరు. మళ్ళీ ఇక్కడ మనం అనుగుణంగా కాలానికి అనుగుణంగా మనం చేంజ్ చేసుకుంటాం బతకడానికి. కానీ దేవుడి దృష్టిలో ఎప్పుడు అవి ఫిక్స్డ్ గా ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవటం గానీ, లేకపోతే ఆయన కరుణ చూపటం గానీ, లేకపోతే కానిస్టేబుల్ బతిలాడుకుందాం అనుకోండి అయ్యా పొరపాటు వచ్చేసి వదిలేస్తాడు. దేవుడి దృష్టిలో వదలటం ఉండదు. మీరు ఎన్ని తెలుసుకోండి సార్, చాలా డెప్త్ ఈ బైబిల్ కాదు, అసలు హిందూ గ్రంథాలు కూడా మీరు చదవండి పూర్తిగా. చదవలేదండి, అన్ని చదివానండి, అన్ని చదివి చదివి రామాయణం చదివారా? చదివానండి. మరి ఆ లక్ష్మణుడు భార్య పేరు ఏంటండి? ఊర్మిళ. ఊర్మిళ. ఆ ఊర్మిళ ఎన్ని సంవత్సరాలు నిద్రపోలేదు? నిద్ర పోయింది, నిద్ర పోలేదని ఉండదు. ఆమె జీవితాంతం జీవితాంతం కాదండి, ఇరవై సంవత్సరాలు. ఇది మనకి పన్నెండు సంవత్సరాలు. మరి మీరు చదివి దాని ఏం సారాంశం తెలుసుకున్నారండి? సారాంశం అయితే నాకేం అర్థం, నాకు అర్థమైందో లేదు తెలియదు, కానీ జీసస్ ది చదివితే చాలా అర్థమైంది. ఎస్, దిస్ ఇస్ ద ప్రాసెస్ కదా. చెప్పండి, కలెక్ట్ చెప్పండి, ఏం దొంగిలించకూడదు, విచారించకూడదు. చదివినా బట్ అది నాకు ఎక్కలేదు. జీసస్ చదివినా సార్? మీరు బైబిల్ కంటే కూడా ఒక నిమిషం సుమతి శతకం వేమన శతకాలు చదవండి. ఓకే, ఆ రెండు చదివి దాంట్లో కంటే బైబిల్లో ఎక్కువ ఉందని మీరు తలంచారనుకోండి, మీరు బైబిలే నమ్మండి, నేనేం కాదన్ను. సుమతి శతకం వేమన శతకం చదవండి, క్షుణ్ణంగా తెలుగు అర్థం చేసుకోండి దాన్ని. అన్ని చదివామండి, అది చదవండి సార్. మీరు చదవలేదు సుమతి శతకాలు? బై వేమన శతకాలు సుమతి శతకాలు చదివిన వాళ్ళు ఎవరు కూడా ఎందుకు చదవలేదండి? మాకు మీరు ఎవరు ఆర్గ్యుమెంట్ చేయరు సార్? మీరు టెన్త్ క్లాస్ దాకా తెలుగే నా మీ సబ్జెక్ట్? నేను పెద్ద చదువుకోలేదు సార్, మూడో క్లాస్ దాకే చదివాను నేను. మూడో క్లాస్ లో కూడా ఉంటది సార్ తెలుగులో సుమతి శతకాలు? ఏమో చదువుకున్నాను సార్, ఏదో ఒకటి ఒకటి అలా చదువుకున్నా గుర్తులేదు నాకు పెద్దగా. సరే అండి, మీరు పెడదాం, నేను లైవ్ మాట్లాడదాం. సరే, మీరు బైబిల్ నుంచి పట్టుకోండి అండి సార్, బైబిల్ నుంచి నేను ప్రశ్నిస్తాను, మీరు సమాధానం. నేను ఒకటే ఒకటి చెప్తానండి, జీసస్ గురించి అడగండి, వంద చెప్తా, వెయ్యి చెప్తా, చెప్పండి, చెప్తాను అభిప్రాయాలు. నేను నమ్మే జీసస్ అండి, నేను నమ్మే జీసస్. చెప్పడంలో చెప్పేది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ ఏదో ప్రజా కోర్టు ఇప్పుడు ఈ ఛానల్స్ అన్ని కూడా కోర్టు లాంటివి, ప్రజలు ఇప్పుడు హిందూ చూస్తుంటారని చెప్పండి సార్, హిందూ చూస్తున్నారని చెప్పండి. ఛానల్స్ ఉన్నాయి, డిలీట్ చేసేస్తారు. కాదు కాదు, మెసేజ్ పెట్టినా డిలీట్ చేస్తారు. ఒక నిమిషం అండి, విజయ్ కుమార్, హనీ జాక్సన్ ఛానల్స్ ఉన్నాయి, మేము కూడా చూస్తాం అవి. అందరు చూస్తారండి, అన్ని ఛానల్స్ అందరూ చూస్తారు. క్రిస్టియన్ ఛానల్స్ హిందువులు చూస్తారు, హిందూ ఛానల్స్ క్రిస్టియన్ చూస్తారు, అందరూ చూస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు నేను లైవ్ పెట్టాను, లైవ్ లో మన ఇద్దరు బైబిల్ గురించి డిస్కస్ చేస్తే, బైబిల్లో ఏం సబ్జెక్ట్ నాకు తెలుసు, ఏం సబ్జెక్ట్ మీకు తెలుసు, తీసుకెళ్లి మనం ప్రజల ముందు పెట్టాము అనుకోండి, ప్రజా కోర్టులో పెట్టాము మనం, ప్రజలు నిర్ణయించుకుంటారు ఏది మంచి ఏది వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏమైతుందంటే, బైబిల్లో ఇప్పుడు రెండు మూడు లోతు లోతు భార్య అనుకుంటుంది కాబట్టి ఇది బైబిలే మొత్తం వేస్ట్ అన్నాం అనుకో. రాముడు సీతను వదిలిపెట్టాడు కాబట్టి రామాయణం కూడా వేస్ట్ అని అనుకుంటున్నాను. లోతు గురించి మాట్లాడి వేస్ట్ అంటే మాత్రం ఇంక అంతకంటే పెద్ద వేస్ట్ గాడు ఎవడు ఉన్నాడు. అదే కాదండి, బైబిల్లో చాలా ఉన్నాయి లోతు అనే కదా, ఆ లోతు విషయం పక్కన పెట్టేద్దాం. బైబిల్లో చర్చ ఏంటండి, బైబిల్లో మీ పాజిటివ్ లేవా, ఏం పాజిటివ్ అనేది ఏం లేవా అంటున్నా.
అంతే సార్, మీరు రేపు చెప్పండి ఆ పాజిటివ్ అంటే ప్రజలు కూడా తెలుసుకుంటే, ఆ ఒక్కటి చెప్తే ఉపయోగం లేదు కదండి. మనం ప్రజాకోర్టులో మాట్లాడుకున్నాం అనుకోండి, జనాలు మాట్లాడదాం. మీకు బైబుల్ నచ్చిన వచనాలు మీకేంటి, నేను సుమతి శతకం వేమన శతకాలు పట్టుకొస్తాను. నరసింహ శతకం కూడా పట్టారండి. దాంట్లో ఏం మంచిది, రెండు కంపేర్ చేసుకుని చూద్దాం. మనం చేద్దాం, ఖచ్చితంగా చెప్దామండి. సరే రేపు పెడతాం సార్. అట్లయితే పెట్టండి. మీరు మార్నింగ్ 10:00 to 9:00 నుంచి మీరు 3 లోపల ఎప్పుడు పెట్టా నాకు ఏం కాదండి. సరే అండి, అట్లయితే రేపు చెప్తాను సార్, మార్నింగ్ 10:00 కాల్ చేస్తాను. ఓకే ఓకే, సరే అండి, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, రైట్.